కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలో క్రమంగా భారీగా నిర్వహిస్తున్న నాటు సారాయి స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు సీఐ లక్ష్మణ్ దాస్ తెలిపారు. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం బోర్కుల సీతమ్మ తండ అటవీ ప్రాంతంలో అడిషనల్ ఎస్పీ గౌతమి శాలిని ఆదేశాల మేరకు నాటు సారా స్థావరాలపై దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో సుమారు 6400 బెల్లం ఊటను 70 లీటర్ల నాటు సారా అక్కడే పట్టుకున్నామని సెబి మరియు ఎక్సైజ్ అధికారులు వాటిని ధ్వంసం చేశారన్నారు. ఎక్కడైనా ఎవరైనా తెలంగాణ మద్యం కానీ కర్ణాటక మద్యం కానీ అమ్ముతున్నట్లు అయితే తమకు సమాచారం అందిస్తే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దానికి కొమ్మంట ఉంది, కింద కొమ్మంట ఉంది. కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ గౌతమ్ శాలి మేడం ఆదేశాల మేరకు, నంద్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ సార్ ఆదేశాల మేరకు డోన్ సెబ్ టీమ్ బూరుగుల సీతమ్మ తండా ఏ క్లాస్ విలేజెస్లో రైడ్ చేసి 6400 లీటర్ల బెల్లం గుటాను 70 లీటర్ల సారాయిని అక్కడే ధ్వంసం చేయడం. ఇందులో సిఐ లక్ష్మణ్ దాస్, ఎస్ఐ శ్రీధర్రావు మరియు సిబ్బంది పాల్గొన్నాను. ఇంకా ఎలక్షన్కి సంబంధించి సారా కానీ తెలంగాణ కానీ కర్ణాటక మధ్యం ఏదున్నా కూడా కంట్రోల్ రూమ్ నెంబర్కి ఫోన్ చేసి సమాచారం అందించిన ఎడల వాళ్ళ నెంబర్ గోప్యంగా ఉంచి దాన్ని ఎటువంటి దాన్ని సాల్వ్ చేస్తామని తెలియజేస్తున్నాము. సార్ ఈరోజు 8 లీటర్లు పట్టుకోండి సార్. ఈరోజు 8 లీటర్లు పట్టుకోండి సార్. ఈరోజు 6400 లీటర్ల బెల్లం గుటాను మరియు 70 లీటర్ల సారాయిని స్పాట్లని ధ్వంసం చేయడం అండి. ఫారెస్ట్ ఏరియా మొత్తం, ఫారెస్ట్ ఏరియా గురుగా మరియు సీతమ్మ తన రెండు లేడీస్ అవసరంలో. సార్ ఎన్ని గంటలు జరిగింది సార్? ఇది ఎన్ని గంటలు జరిగింది సార్? ఏ టైంలో జరిగింది? ఉదయం 12 నుంచి 6 వరకు, సాయంత్రం 6 వరకు.